మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇందులో ఉన్న పాత్రలన్నీ కల్పితం మాత్రమే. కథ అయిపోయింది అని అనుకునే సమయంలోనే లక్ష్మి వాళ్ళ డాడీ నాకు ఫోన్ చేశాడు. ఇంకా మళ్ళీ కథ ఇంకో మలుపుకి వెళ్ళింది. ఎవరు మాట్లాడేది? నేను లక్ష్మి వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నా. ఆహా, చెప్పండి చెప్పండి. మీరు ఏం చేస్తుంటారు? ఏదో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉంటాయి ఇక్కడ. హలో బాబు, ఆ వీడియో ఎందుకు పెట్టినావు? లక్ష్మి అని ఈ పేరు ఎందుకు కొలుస్తున్నావు? అట్లని కాదండి. ఇప్పుడు మీరు చూసిండ్రు, మీరు వీడియో చూసిన తర్వాత మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు మీకు ఎవరు చెప్పిండ్రు, అసలు మీరు ఎవరి ద్వారా ఈ కథ చేసిండ్రు అనేది మీరు అడగాలి. కానీ మీరు ఎందుకు పెట్టిండ్రు అంటే, మీకు అసలు ఈ కథ అసలు పూర్తిగా మీకు తెలుసు అని నేను అనుకోవాలా, తెలియదు అని అనుకోవాలా? బాబు, నాకంతా అనవసరం. ఆ వీడియో ఎవరు పెట్టమన్నారు? మీరు ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. మీరు మొదటి భాగం రెండవ భాగం చూసిన తర్వాత మీకు చాలా మనోభావాలు చాలా దెబ్బతిన్నట్టు నాకు ఏర్పడుతుంది. కానీ వీడియో పెట్టడానికి ముఖ్యమైన కారణము, నాకెవరు డబ్బులు ఇవ్వలేదు, ఇచ్చి పెట్టుమనలేదు. నేను పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తికి ఈ రోజుల్లో అబ్బాయిలకు అసలు గౌరవమే లేదు. అది కూడా దట్టు మా ఫ్రెండ్ నాకు, ఎవరైతే ఈ మీ కూతురు లక్ష్మి ఉందో ఆ అమ్మాయి అనే అమ్మాయి మా ఫ్రెండ్ని ఇట్లా పాడు చేసింది, ఇట్లా నాశనం చేసింది, నమ్మించి మోసం చేసింది. సో నేను ఒక ఫ్రెండ్గా ఆ మాత్రం కూడా నేను ఆయనకి డబ్బు సహాయం చేయలేను. కాకపోతే ఇలాంటి విషయాలు పబ్లిక్లో జరుగుతున్నాయి కాబట్టి పెట్టిన. నేను ఏదో ఉద్దేశించి కాదు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు అడగచ్చు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత మీరు ఇంత కోపంగా మాట్లాడవచ్చు. కానీ మీరు ఏం తెలుసుకోకుండా లక్ష్మి అని వాడినాము, కథ తీసుకున్నామని ఇంత ఫైర్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జరిగిన వాస్తవాలు మీరు తెలుసుకొని మాట్లాడండి. మీ వీడియోలు చాలా మంది చూస్తారు, అంతేగాని మీ ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేగాని మమ్మల్ని బదన చేస్తారా? అసలు నువ్వు ఎక్కడ ఉంటావు? ఆ పిల్లడు ఎక్కడ ఉంటాడు? ఒక్క నిమిషం, నేను చెప్పింది పూర్తిగా వినండి. ఇప్పుడు జరిగింది ఏంది అనేది మీరు పూర్తిగా మీరు అర్థం చేసుకోవట్లేరు. అక్కడ 7 లక్షలు నాశనం చేసింది, 7 లక్షలు ముంచేసింది, అది యాక్చువల్గా మ్యాటర్. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని మీరు అంటున్నారు. ఇప్పుడు రవికి అన్ని జరిగిన అన్యాయంని ఎంతమంది కూర్చొని మాట్లాడినరు? ఎవరెవరు కూర్చొని మాట్లాడినరు? ఇప్పుడు జరిగిన సమస్య గురించి ఎవరు పట్టించుకోలే? ఆయనని వాడుకొని అవమానం చేసి మొత్తం ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకున్నప్పుడు ఎవరైనా కూర్చొని మాట్లాడినరా? కూర్చొని మాట్లాడలే. ఎక్కడొక చోట అయ్యో పాపం ఆయనకి ఇట్లా అన్యాయం జరిగిందని మాలాంటి వాళ్ళు పబ్లిక్కి తెలియడం కొరకు ఇలాంటివి చేస్తే మాత్రం మీరు కూర్చొని మాట్లాడాలి. చెప్పింది వినండి, వింటే మీకు అర్థమవుతుంది. మీరు అసలు వినకుండా మాట్లాడుతున్నారు. ఒక రవికి డబ్బులు ఆశ చూపించి ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకొని పోయిన తర్వాత అది అతనితో పక్కన పడేసి వేరతంతో తిరుగుతుంది. ఇతనేమో అమ్మాయిని నమ్మిండు. మీరు ఫస్ట్ కథ వినండి ఏం జరిగిందో. ఇంకా నేను ఇదంతా చూపించలేదు. చీకట్ సామ్రాజ్యంలో జరిగిన కొన్ని లుక్కులు అనేది నేను ఇంకా చూపించలేదు. జస్ట్ జరిగింది చూపించిన. ఒక్కసారి కూర్చొని మీ అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడండి. ఇప్పుడు నా ముందు అరుస్తున్నారు, నా ముందు అట్టి మాట్లాడే అంత కొంచెం ఒక్కసారి మీ అమ్మాయిని కూర్చొని మాట్లాడితే ఆ అమ్మాయి వెనక కూడా ఏం జరుగుతుంది కూడా చెప్తుంది కదా. ఫస్ట్ అక్కడ కంట్రోల్ పెట్టుకొని బయటకు వచ్చి మాట్లాడు. నేను ఏదో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నా అండి, చేస్తున్నా. ఆ పాత్రలు కొద్ది హైదరాబాద్ లో 10 మందికి నచ్చి అక్కడ పోవాల్సి వచ్చింది. అక్కడ పోయే దారిలో నాకు 10 మందితో అతను కలిసిండు. అతను కలిసిన తర్వాత ఆయన బాధ చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ ఎవరు కూడా అతని సైడ్ నిలబడలేదు. అది చిన్న విషయం అయితే మనం మర్చిపోవచ్చు. డబ్బులన్నీ కాజేసి ఇంకొకళ్ళతో ఆ వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు ఏంది బిజినెస్? సరే, నేను వాట్సాప్ చేస్తాను, మీరు మాట్లాడుకోండి. ఆయన కూడా ఉన్న విషయాలన్నీ మాట్లాడతాడు.
విజయ్, సుమలత వర్షిణి గురించి ఏదైనా కొత్త విశేషాలు తెలిసినాయా? తెలిసినా అంటే ఇప్పుడు లక్ష్మి తర్వాత మనము సుమలత వర్షిణి అన్నాం కదా, సో ఈ వీక్లో 20,000 ట్రాన్సాక్షన్ చేసినట్టు తెలిసింది. అంటే 1,90,000 మనకి క్యాలిక్యులేషన్ దాంట్లో అకౌంట్లో మనకి చూపించింది కదా, ఇప్పుడు 2,10,000 ఏమో దాంట్లో చూపిస్తుంది. అంటే ఇంకా వాళ్ళు స్టాప్ చేయలేదు, ఎవరో ఎక్కడో నుంచి జరుగుతుంది, ప్రాసెస్ అనేది జరుగుతుంది. నాకు తెలిసి ఇప్పుడు లక్ష్మి కంటే సుమలత వర్షిణి సపోర్ట్ చేసిండ్రు. మరి ఇప్పుడు సుమలతకి వర్షిణికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరో ఒకళ్ళు దగ్గరైన వాళ్ళే సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు ఇంకా ట్రాన్సాక్షన్ జరగడానికి కారణం ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు విజయ్? సుమలతకు వర్షిణికి ఇంకా నడుస్తుందా? లక్ష్మికి సుమలత వర్షిణి ఇద్దరు సపోర్ట్ చేశారు, కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎవరు సపోర్ట్ చేస్తారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బాగా తెలిసిన వ్యక్తులే సపోర్ట్ చేసి ఉండొచ్చు. అదే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే కళ్ళ ముందే జరుగుతున్న కథని కూడా మనం కరెక్ట్గా చూడలేకపోతున్నాం అనిపిస్తుంది. విజయ్, దీని గురించి ఎవరైనా కనిపెట్టే వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసిన చిన్నప్పటి ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. సో వాళ్ళ టీమ్కి ఈ విషయం గురించి చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు నువ్వు పూర్తిగా వాళ్ళకి జరిగిన విషయాలు చెప్పాల్సి వస్తుంది. కానీ మనకే క్లారిటీ లేదు ఏం జరుగుతుందో, కానీ వాళ్ళకి మనము ఏ విధంగా చెప్పాలనేది అర్థం కావట్లేదు. విజయ్, నేను ఎవరిని మోసం చేయలేదు, వాళ్ళే నన్ను మోసం చేసిర్రు, కావలిస్తే నేను నిరూపిస్తా. విజయ్, నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, స్క్రీన్ షాట్లతో సహా అన్నీ తీసుకొని మీ దగ్గరకు వస్తా. సరే, మనం 1:30కి వెళ్ళి ఒకసారి నేను పర్సనల్గా అతనితో కలుస్తా, నేను అన్ని విషయాలు మాట్లాడతా. ఒకవేళ నువ్వు రావాల్సి వస్తే మాత్రం నేను నీకు తీసుకొని వెళ్తా, నువ్వు ప్రిపేర్డ్గా ఉండు అసలు ఏం జరిగిందో చెప్పడానికి. తప్పు చేసిన వాళ్ళే అందరూ బయట తిరుగుతుర్రు, ఏ తప్పు చేయను నేను, నేనెందుకు భయం పట్టాలా? ఎక్కడికైతే అక్కడికి పోదాం. ఏంటి విజయ్, ఏదో పర్సనల్గా కలవాలన్నావు, మ్యాటర్ ఏంటి అసలు? అయితే ఏం లేదు, నాకు మా ఫ్రెండ్ ఒక రవి అతనికి ఒక ఆన్లైన్ నుంచి కొంచెం పేమెంట్ ఒక అమ్మాయి ట్రాన్సాక్షన్ చేసింది. యాక్చువల్ ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఈ మధ్య ఫ్రెండ్స్ కావచ్చు, దాని తర్వాత లవ్ అని దాని అంటే నమ్మించి అతని దగ్గర చాలా డబ్బులు అయితే వసూలు చేసింది. సో ఇప్పుడు అతనికి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళ ఫాదర్ తోటి మాట్లాడిస్తుంది. సో యాక్చువల్ ఏంటంటే మేము ఇది అంటే క్వశ్చన్ రేజ్ చేసే కన్నా ఏదన్నా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటే, మీలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇట్లా డౌట్ వచ్చింది. అట్లా అనిపిస్తే నేను పర్సనల్ కలవాలనుకున్నాను. ఓకే విజయ్, ఈ కథలోని రవితో నేను ఒకసారి పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, బయట వెయిట్ చేస్తున్నాడు, నేను పంపిస్తా ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్, ఒకసారి అతనితో మాట్లాడండి. ఓకే సార్, రాచా సార్. రవి, ప్లీజ్ టేక్ యువర్ సీట్. చూడండి, ఈ కథలో సందీప్ అనే పేరు కూడా వ్యక్తి గలవాడు ఉన్నాడు, అతనితో నేను పర్సనల్గా మాట్లాడాలి. ఒక్క నిమిషం. నెట్వర్క్ నాట్ రీచబుల్ అని వస్తుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. గతంలో మీతో కనెక్షన్ ఉంటూ కమ్యూనికేషన్ ఉంటూ ఎంతో హెల్ప్ చేశాడు అలాంటి వ్యక్తి, మీరెప్పుడైతే ఇన్వెస్టిగేషన్
స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి మీతో కమ్యూనికేషన్ బ్రేక్ చేశారు. ఇది ఎందుకు చేశాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. కాదు విజయ్, ఎప్పుడు సందీప్ మనకు హెల్ప్ చేసేటోడు, ఇప్పుడు ఎందుకు వస్తాడు, ఇప్పుడు ఎందుకు హెల్ప్ చేస్తాడు? అదే నాకు అర్థం కావట్లేదు రవి. ఇప్పుడు సందీప్ పూర్తిగా మనకి లక్ష్మి గురించి కానీ వర్షిని సుమలత వాళ్ళ గురించి పూర్తిగా మనకి చెప్పిన సందీప్ ఎక్కడ ఏదో తప్పు జరిగింది, అదే నాకు అర్థం కావట్లేదు. హెల్ప్ చేసిన సందీప్ ఇప్పుడు అసలు ఆ మాట్లాడడానికి కూడా రావట్లేడు, ఎందుకు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, అదే ఎక్కడో ఏదో తేడా జరుగుతుందనిపిస్తుంది. విజయ్ ఏదో తేడా కనిపిస్తుంది విజయ్, ఎప్పుడైతే నువ్వు మీ ఫ్రెండ్తో కూర్చొని సందీప్ గురించి మాట్లాడుతున్నావో అప్పటి సంది నీ సందీప్ అసలు మనకు కనిపిస్తలేడు, మాత్రం మాట్లాడతలేడు, ఏదో జరుగుతుంది విజయ్. అదే రవి, నాకు ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి మనం మొదలు పెట్టినామో అప్పుడు సందీప్ రాకుండా తప్పించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వర్షిని సుమధులత గురించి ఎప్పుడైతే మా ఫ్రెండ్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే నువ్వు రావాల్సి వస్తుంది, సందీప్ కూడా రావాల్సి వస్తుంది, నువ్వున్న విషయాలు చెప్పబడుతుంది, సందీప్ ఉన్న విషయాలు చెప్పబడుతుంది. అంటే సుమలత వర్షినికి ఎక్కడొక చోట ఎక్స్ట్రాగా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా, సందీప్ అవకాశం ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే అతి దగ్గరలో ఉన్న వ్యక్తే సందీపే, అందుకే సందీప్ తప్పించుకోవడం మొదలు పెడుతున్నాడు. ఏంటి విజయ్, సుమలత వర్షిణికి హెల్ప్ చేసింది ఎవరో కాదు, వీడా సందీప్ గాడా? షా, వాడు ఎంతో మంచివాడు అనుకున్నాం విజయ్, వాడు ఇలాంటి వాడా? షట్. అదే రవి, ఇప్పుడు మనము కరెక్ట్ పాయింట్కి వచ్చినాం. అంటే మనము ప్రతి చిన్న విషయానికి కూడా మనం సందీప్ హెల్ప్ తీసుకోవడము తెలియకుండా మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది సందీప్కి ముందే మన ద్వారా తెలుసుకోవడము మొదలుపెట్టిన తర్వాత సందీప్కి చాలా ఈజీ అయింది మన నెక్స్ట్ స్టెప్ అనేది. సో ఇప్పుడు అసలు మనం మొదలు పెడదాం ఇన్వెస్టిగేషన్. వాళ్ళకి సందీప్ విషయాలు, సందీప్ మనతో చెప్పిన పూర్తి విషయాలు, ఆ లక్ష్మి గురించి నీ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్స్, ఆడియోస్ చాలా ఉన్నాయి అవి, ప్లస్ ఈ వర్షిని సుమలత ట్రాన్సాక్షన్స్ కూడా మనకి రికార్డెడ్గా ఉన్నాయి. అవన్నీ మనం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి ఇస్తే ఇక వాళ్ళే చూసుకుంటారు. అది కాదు విజయ్, సుమలత వర్షిణికి అంత హెల్ప్ చేసేటోడైతే మనకెందుకు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చాడు? అదే రవి, ఇప్పుడు నేను కూడా ఆలోచించేది అదే. ఇప్పుడు మనము వాళ్ళ దగ్గరలో ఉన్న మనిషిని ఎలాగైతే మనము ప్లాన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో వాళ్ళు కూడా సందీప్ని మనకి దగ్గరగా రప్పించి మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం తెలుసుకుంటున్నాం అనేది సందీప్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎట్లా ఆలోచించినామో వాళ్ళు కూడా అట్లానే ఆలోచించారు. కాకపోతే ఇక్కడ జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూపించి అంత నమ్మకంగా సందీప్ మన దగ్గర నటించినట్లయితే మనకి ఏమాత్రం కూడా సందీప్ మీద ఆ డౌట్ రాదు కదా. సో ఆ అకౌంట్ డీటెయిల్స్ చూపించి వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పేసి ఈ కథని అక్కడే ముగిద్దామని సందీప్ ప్లాన్, సందీప్ని ప్లాన్ చేపించాను కూడా వాళ్ళు అట్లా. అందుకే మనకి ఇంత నమ్మకంగా సందీప్ ఉన్నప్పుడు మనం సందీప్ని ఏ చోట కూడా మనం డౌట్ పడకుండా మనతో నటించిండంటే మనం చాలా ఆలోచించాల్సిన విషయమే ఇది. అది కాదు విజయ్, ఎవరైతే మీ ఫ్రెండ్ ఉన్నాడో అతనికి ఈ స్క్రీన్ షాట్లు మొత్తం చూపిద్దాం, ఆ తర్వాత ఏదైతే అది కరెక్టే రవి. ఇంకా మనం చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే, లక్ష్మి వాళ్ళ ఫాదర్ మాట్లాడింది, లక్ష్మి స్క్రీన్ షాట్స్, వర్షిని, సుమలత అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ చేసిండ్రు, సందీప్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇదంతా ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి మనం ఈ ఇన్ఫార్మ్ చేయగలిగితే ఇంకా మన పాత్ర ఇక్కడ ముగిసిపోతుంది, ఇంకా వాళ్ళు అక్కడ మొదలు పెడతారు. అదే చేయాలి ఇప్పుడు మనం విజయ్. ఇక ఏమాత్రం మనం ఆలస్యం చేయొద్దు విజయ్, ఇక్కడ మొదలు పెట్టేద్దాం. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళకి ఆ రిపోర్ట్స్ కానీ మా దగ్గర ఉన్న ఫైల్స్ మొత్తం వాళ్ళకి సబ్మిట్ చేసేసాం. ఇంకా వాళ్ళ టీం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. అంతటితో మా యొక్క పాత్ర ముగిసింది.